పేరు లిసిప్రియా కంగుజం. ఈ బాలికను లిసిప్రియా అని పిలవడం కన్నా ఓ పర్యావరణ కార్యకర్త అని పిలిస్తే తక్కువ గుర్తుపడతారనుకుంటా. ఎందుకంటే ఈ బాలికకు సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ అలాంటిది. మరి ఈ 9 ఏళ్ల బాలిక ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా అక్కడ ప్రత్యక్షమై తన వంతు మద్దతు తెలుపుతోంది. అంతేకాదు, మీకు నేను ఉన్నానంటూ ముందుకు తన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది లిసిప్రియా. దీంతో ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసు పర్యావరణ కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకుంది లిసి. 2019 జూన్లో పర్యావరణంపై ఏకంగా ఇండియన్ పార్లమెంటు వద్దకు తన 5 ఏళ్ల చెలితో వెళ్లి ప్లకార్డ్తో ధర్నాకు దిగింది లిసి. పిఎం ప్రధానిజీ, ఢిల్లీలో పీల్చేందుకు గాలి కరువైందని వెంటనే మీరు యాక్షన్ తీసుకోవాలంటూ నిరసనకు దిగింది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నో గొప్ప గొప్ప వేదికలపై తన గళం వినిపించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు రైతుల ఆందోళనలకు మద్దతు తెలిపారు. తన 5 ఏళ్ల చెల్లితో కలిసి కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు లేనిదే తిండి లేదని, వారికి న్యాయం జరగనిదే విశ్రాంతి లేదని అన్నారు. వారి ఆక్రందనల్ని పట్టించుకోవాలని నరేంద్ర మోదీ సర్కారును విజ్ఞప్తి చేశారు. సంఘ్ బోర్డర్లో అన్నదాతలు చేస్తున్న నిరసనల్లో ఆ బాలిక పాల్గొంది. దాంతోపాటు రైతుల నిరసన కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ట్విట్టర్లో షేర్ చేసి తన గోడును ప్రపంచ దృష్టికి చేరుతుందని ఆకాంక్షించింది. గత 14 రోజులుగా తమ తల్లిదండ్రులు తాతాబామ్మలతో పాటు ఢిల్లీలో నిరసనల్లో పాల్గొంటున్న పిల్లలు చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను కాల్చడం ద్వారా పర్యావరణానికి నష్టం కలుగుతుందని లిసిప్రియా ఆందోళన వ్యక్తం చేశారు. పంట వ్యర్థాలను కాల్చొద్దని ఆమె రైతులకు విజ్ఞప్తి చేశారు. వాతావరణ కాలుష్యం విషయంలో రైతులను మాత్రమే నిందించలేమని చెప్పారు. వాతావరణ మార్పులతో అన్నదాతయే మొట్టమొదటి బాధితులుగా మారుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్నేహితులతో ఆడుకునే వయసులో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వారి పట్ల గళమెత్తడంపై ఫిదా అవుతున్నారు నెటిజన్స్. వచ్చిరాని మాటలతో ప్రశ్నించే వీరిని చూసి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలంటూ కమెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మీకు ఎవరు అండగా ఉన్నా లేకున్నా మీకు మేం ఉన్నాం లిసిప్రియా అంటూ మద్దతు తెలుపుతున్నారు.